వందే మాత్రం పాడాల్సిందే. ఈ దేశంలో ఉండాలంటే వందే మాత్రం పాడాల్సిందే. ఈరోజు 3 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఉగ్రవాద దాడిలో పుల్వామాలో ఏదైతే జరిగిందో అది ఒక దాడిలో ఉగ్రవాదులు మన పటిష్టమైన భద్రతా వ్యవస్థను కానీ మన గత 10 సంవత్సరాల కిందికి ఇప్పటికీ అతి వేగంగా మెరుగుపడ్డటువంటి భారతీయ సైనిక వ్యవస్థ రక్షణ పటిష్టమైనటువంటి రక్షణ వ్యవస్థను కానీ చూసి ఎట్లయినా దెబ్బతీయాలి, ముందటి నుంచి మేము దెబ్బతీయలేమని చెప్పేసి దొంగచాటుగా ఇంత పటిష్టమైనటువంటి భద్రత వ్యవస్థ ఉన్నప్పటికీ ఒక అదును చూసుకొని ఏదైతే ఆర్మీ కాన్వాయ్ పోతుందో దాని మధ్యలో వాళ్ళ యొక్క వాహనం తీసుకుపోయి ఒక మామూలు సాధారణ అక్కడ ఉండేటువంటి పౌరుల మాదిరిగానే పోయి వాళ్ళు బాంబు పేలు మానవ బాంబు అమర్చుకొని పోయి పేలుడు సంభవించినట్టు చేసిన ఘటన మనము అందరికీ తెలిసిందే. అయితే ఈ వీరుల మరణానికి కూడా ఒకప్పటికి ఇప్పటికీ భారతీయ సైనికుల్లో కాదు ప్రతి పౌరుల్లో కూడా ఈ పుల్వామా దాడి అనేది జరిగిన తర్వాత ఒక్క ప్రాణానికి ఖచ్చితంగా 10 ప్రాణాలు ఉగ్రవాదులై పోవాలని కోరుకున్నారు. ఇప్పుడు పుల్వామా దాడి తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి పటిష్టమైనటువంటి భద్రతా చర్యలతో ఒకప్పటి స్టోన్ పెల్లర్స్ అంటే రాళ్ళు రూపే వాళ్ళు కనీసం ఇప్పుడు దాదాపు 40 మంది మన సైనికులు పోయిన మరణం పొందడం జరిగింది. మరి వారికి హిందూ వాహిని శాఖ ద్వారా ప్రభుత్వం యొక్క నివారణ అర్పించి వాళ్ళ ఆత్మ శాంతించాలని భగవంతుడు ప్రార్థించడం జరిగింది. మరి ఆనాడు 178 కాన్వాయిలలో శ్రీనగర్కు బయలుదేరుతున్నటువంటి మన బృందం మీద దొంగతనంగా ఆత్మాహుతి దాడి చేసి తిరిగి పందలవనే దాడి చేసి 40 మందిని చంపడం జరిగింది. అట్లాంటి సంఘటన మరి ప్రధానమంత్రి గారి ఘటన మీద నిర్ణయం తీసుకొని దానికి చర్యకు 100 సార్లు మనం చర్యలు తీసుకునే ఒక ఉద్దేశంతో అప్పుడు ఉన్నటువంటి మన సైనిక అధ్యక్షుడు బెంజమిన్ రావెత్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి మన సైనికులు అత్యంత ఆధునికమైనటువంటి యొక్క ఆయుధాలతో టెక్నాలజీతో పాకిస్తాన్ యొక్క భూభాగంలోకి ప్రస్తుతం పోయి ఉన్నట్టు అక్కడ ఉన్నటువంటి యొక్క ఉగ్రవాద శిబిరాలలో దాదాపు 1000 మంది ఉగ్రవాదులు కూడా చంపడం జరిగింది. తద్వారా ఈ ప్రపంచ దేశాలకే భారత్ యొక్క శక్తి ఏమిటి అనేది ఆ రోజు నిరూపణ జరిగింది. కాబట్టి ఈరోజు మన శత్రు దేశాలనుకుంటే చైనా కానీ ఇతరత్ర దేశాలు కూడా భారతదేశం పేరు వింటేనే భయకంపితులైనటువంటి ఒక పరిస్థితిని ఈరోజు ఉన్నటువంటి యొక్క ఈ ప్రభుత్వం, ఈ ప్రధానమంత్రి, మనకున్నటువంటి యొక్క సైనిక అధ్యక్షులు, అత్యంత బలవంతులైనటువంటి ఒక మన సైనికులు వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రపంచంలోనే భారతదేశం నంబర్ 1 దేశంగా 2019 జరిగినటువంటి పుల్వామాలో జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఉగ్రవాద దాడిలో మరణించినటువంటి అమర వీరులకు అమర జవాన్లకు ఈరోజు హిందూ వాహిని ఆధ్వర్యంలో వారికి శ్రద్ధాంజలి సెలవు జరిగింది. 3 సంవత్సరం జరిగినటువంటి ఒక దుర్ఘటన ఇది. గతంలో కూడా అనేక సార్లు దాని సంఘటనలు ఉన్నాయి. పాకిస్తాన్ మన దేశం మీద మన దేశాన్ని డైరెక్ట్గా ఎదురుగా ఎదుర్కొనే దమ్ము లేక ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూ ఉంది. మరి ఇటువంటి సంఘటనలు గతంలో కూడా అనేక జరిగినాయి. ఏదైతే పుల్వామాలో జరిగినటువంటి దాడి తర్వాత మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉగ్రవాదులపై ఉక్కు భాగం మోపాలనే ఒక ఉద్దేశంతో సైనికులకు అండగా నిలబడితే మన భారత సైన్యం పాకిస్తాన్ భూభాగం తెచ్చుకొని వెళ్ళి
అనేక ఉగ్రవాద శిబిరాలను నేలపట్టం చేసి అనేక మంది ఉగ్రవాదులను చంపేయడం జరిగింది. మరి ఈ సంఘటన తర్వాత గతంలో ఏదైతే బాంబేలో కావచ్చు, గోకుల్ చాట్ కావచ్చు, అట్లా అనేక రకాల దేశంలో ఉన్నటువంటి అనేక నేతలు అనేక సంఘటనలు జరిగినటువంటివి, కానీ ఎప్పుడైతే ఇప్పుడున్నటువంటి ప్రతిష్టమైన ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం ఉంది కాబట్టి ఈరోజు ఉగ్రవాదులు భారతదేశంలో కశ్మీర్ దాటి భారత భూగాలు ఎక్కడికి కూడా రాలేనటువంటి పరిస్థితి వస్తుంది. మరి పరిస్థితి చాలా కాలం తర్వాత మనం ఈరోజు ప్రశాంతంగా ఉన్నాం. ఇటువంటి ఒక ప్రశాంతమైన వాతావరణంలో మనం జీవించడానికి మరి జవానులు ఎన్నో వాళ్ళ కుటుంబాలను వదిలేసి మన కోసం కాపలా ఉన్నటువంటి జవానులు వాళ్ళ కోసం వాళ్ళు నిరంతరం మన కోసం శ్రమిస్తున్నారు. కాబట్టి అటువంటి జవానులు జవానులకు మనందరం కూడా సంఘటితంగా మనందరికీ శ్రద్ధాంజలి ఘటించాము ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ